మా టీవీ ఎంఈకే హాట్ సీట్లో కూర్చున్న ఫలానా రమేష్ లేదా రమ్య మాత్రమే కాకుండా టీవీలో ఈ క్విజ్ చూసిన ప్రేక్షకులు కూడా పదివేలు గెలుచుకోవచ్చంటూ గతంలో ఈ కార్యక్రమానికి హోస్ట్ గా వ్యవహరించిన నాగ్ ప్రస్తుత హోస్ట్ చిరు చెబుతుండటం మీరంతా వినే ఉంటారు ఇందుకు సంబంధించి బుల్లితెరపై చూపించే ఓ ప్రశ్నకు ఎస్ఎంఎస్ ద్వారా సరైన జవాబులు పంపిన వారిలో ఒక విజేతను లాటరీ ద్వారా ఎంపిక చేసి పదివేలు అందచేస్తారు అయితే ఇదంతా ఓ చట్టబద్ధమైన మోసమంటూ ఈ కార్యక్రమానికి వ్యతిరేకంగా వాట్సాప్లో ఓ సందేశం చాలా కాలంగా కలకలం రేపుతోంది నాగు హయంలో బయటకొచ్చిన ఈ సందేశం తాజాగా చిరు జమానాలోనూ చక్కర్లు కొడుతోంది ఈ సందేశంలో ఇంకా ఏమేం చెప్పారంటే ఈ పదివేల రూపాయల ప్రశ్న కోసం ప్రతి ఎపిసోడ్కు సగటున రెండు కోట్ల నలభై ఒకటి లక్షల ఇరవై ఒకటి వేల తొమ్మిది వందల డెబ్బై మూడు ఎస్ఎంఎస్ లు వస్తున్నాయని లెక్కగట్టారు ప్రతి ఎస్ఎంఎస్కు ఎయిర్టెల్ ఐదు రూపాయల చొప్పున వసూలు చేస్తుండగా ఒక ఎపిసోడ్కు ఎస్ఎంఎస్ ద్వారా సుమారు ఇరవై కోట్ల రూపాయలు వస్తున్నాయని ఇందులో సగం అంటే దాదాపు పది కోట్లు మాటీవీకి వస్తున్నాయని ఆ వాట్సాప్ సందేశం చెప్పుకొచ్చింది ఇలా రోజు మాటీవీకి వచ్చే పది కోట్ల రూపాయల నుంచి జస్ట్ పదివేలు మాత్రమే ఎస్ఎంఎస్ ప్రశ్న విజేతకి ఇస్తున్నారని మిగిలిన తొమ్మిది కోట్ల తొంభై తొమ్మిది లక్షల తొంభై వేలు మాటీవీకి దక్కించుకుంటుందని ఇది చాలా ఘోరమైన దారుణమంటూ ఆ సందేశంగా గోలుపెట్టింది నిజానికి మాటీవీ ఎంఈకేని తప్పుబడుతూ చక్కర్లు కొడుతున్న ఈ వాట్సప్ సందేశమే తప్పుల తడకగా తోస్తోంది కాస్త బుర్ర పెట్టి ఆలోచిస్తే ఈ సందేశంలో ఎంతమేర వాస్తవం ఉందనేది తేలిగ్గా చెప్పవచ్చంటున్నారు నెటిజన్లు తెలుగు రాష్ట్రాల జనాభా సుమారు ఎనిమిది కోట్ల మంది ఉంటారు ముందుగా వీరి నుంచి చిన్న పిల్లలు మొబైల్ వాడకం ఏమాత్రం తెలియని వారు నిరక్షరాశిలు తెలుగు భాష తెలియని వారు వయోవృద్ధులను మినహాయిద్దాం రెండు వేల పదకొండు నాటి జనాభా లెక్కల ప్రకారం కేవలం యాభై ఎనిమిది పాయింట్ ఎనిమిది శాతం మంది ఇళ్లలో మాత్రమే టీవీలున్నాయి పోనీ ప్రస్తుతం ఈ సంఖ్య మరో పది శాతానికి పెరిగిందనుకున్నా ఇంచుమించుగా ముప్పై శాతం మంది ఇళ్లలో టీవీలు లేవని స్పష్టమవుతుంది అదిగాక మొబైల్ కనెక్టివిటీ లేని గ్రామాలు మారుమూల పల్లెలు ఇప్పటికీ ఉన్నాయి ఈ ప్రజల నుంచి కూడా ఎస్ఎంఎస్ ప్రశ్నలకు జవాబులు రావు ఇవన్నీ పోను చివరికి దాదాపుగా నాలుగు కోట్ల మంది మిగులుతారు వీరిలో ప్రతి ఒక్కరూ రోజు ఎంఈకే చూడరు ఈ నాలుగు కోట్లలో రెండున్నర కోట్ల మంది రోజు ఆ సమయానికి మిగతా ఛానల్ ఏవి చూడకుండా కేవలం ఎంఈకేను మాత్రమే చూస్తుంటారని అనుకోలేం అదిగాక ఎంఈకేను వీక్షించే ప్రతి ఒక్కరికి ఎస్ఎంఎస్ ద్వారా జవాబు పంపాలన్న ఉత్సాహం ఉండదు ఒ RNA ప్రతిరోజు SMS పంపరు అందువల్ల ఎంఈకేను వ్యతిరేకిస్తూ వచ్చిన వాట్సాప్ సందేశం బూటకమని తేల్చేస్తున్నారు నెటిజన్లు ఇఫ్ యు లైక్ ది వీడియో ప్లీజ్ లైక్ us అండ్ సబ్స్క్రైబ్ టాలీవుడ్ నెగర్